వైసీపీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లేనా? చెల్లెళ్ల దెబ్బకు జగన్కు దడపుడుతుందా? ఇంటి పోరుతో జగన్ ఉక్కిరి బిక్కిరవుతున్నారా? ఏపీ ఎన్నికల్లో జగన్ చెల్లెళ్ల ప్రభావం చూపనున్నారా? అన్ని వైపుల నుంచి జగన్ను చుట్టుముడుతున్న సమస్యలు, ఎన్నికల వేళ సొంత వాళ్లే ఎదురు తిరగడం జగన్కు మైనస్ కాదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టేనని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్య చేశారు. ఐదేళ్ల పాలనలో ప్రజల చేతికి చిప్పే మిగిలింది, అసలు మీ అన్న దేనికి సిద్ధమంటూ వైసీపీ వాళ్లపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. సీఎం జగన్ శిలాఫలకాలను ఆవిష్కరిస్తూ ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని శంకుస్థాపనల ప్రభుత్వంగా మార్చేశాడని షర్మిల ఎద్దేవా చేశారు. మనకు ప్రత్యేక హోదా 10 ఏళ్ల క్రితం వచ్చి ఉండాలి, కానీ హోదా తీసుకురావడంలో జగన్ ఘోరంగా విఫలమై చేతులు ఎత్తేశాడని అన్నారు. ఆయనకు కనీసం రాజధాని కట్టడమైనా చేతనైందా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ఒక్కో నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి, దాంతో ఎంతో అభివృద్ధి జరిగి మన బిడ్డలకు ఎన్నో ఉద్యోగాలు వచ్చేవి. కడప స్టీల్ ఫ్యాక్టరీకి గతంలో వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు, తిరిగి జగన్ మరోసారి శంకుస్థాపన చేశాడు. ఇంకా ఎన్నిసార్లు పదే పదే శంకుస్థాపనలు చేస్తావంటూ విరుచుకుపడ్డారు. ఇలాంటి పార్టీకి మళ్ళీ ఓటు వేసే కన్నా డ్రైనేజీలో వేయడం ఎంతో మేలని షర్మిల అండం సంచలనంగా మారింది. రైతుల సంక్షేమానికి 300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పలేదా అని ప్రశ్నించారు. మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అవేమీ కనపడడం లేదా అంటూ జగన్ను షర్మిల ప్రశ్నించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల చేతికి చిప్ప మాత్రమే మిగిలిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తాజాగా ఆదోని పట్టణంలో షర్మిల చేపట్టిన ప్రచార రోడ్షోలో వైసీపీ అల్లరి ముక్కలు అలజడి సృష్టించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె మాట్లాడుతుండగా బిల్డింగ్ పైకెక్కి వైసీపీ సిద్ధం జెండాను ఊపుతూ జగన్ అనుకూల నినాదాలు చేశారు, సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మీరు సిద్ధమైతే మేమూ సిద్ధమంటూ షర్మిల వారికి సవాల్ విసిరారు. మిమ్మల్ని గద్దెదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి మేం సిద్ధమని గట్టిగా మాట్లాడారు. మీ అన్న హామీలు ఇచ్చి మోసం చేయడానికి సిద్ధమా? హోదా ఇస్తామని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికి సిద్ధమా? ఇంతకు దేనికి మీ అన్న సిద్ధమంటూ ఆగ్రహంతో ఊగిపోయారు షర్మిల. మరోవైపు అక్క చెల్లెళ్ళం ఇద్దరం మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతున్నామని భయం పట్టుకుందని సునీత అంటున్నారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో సునీత డైరెక్ట్గా జగన్ను టార్గెట్ చేస్తోంది. షర్మిలతో కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటోంది. పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల అండతో పోరాడతామని సునీత చెబుతోంది. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిపై సునీత తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రంలో మళ్లీ తమదే ప్రభుత్వమని వైసీపీ భావిస్తోంది. ఈ తరుణంలో అక్కా చెల్లెళ్లు రంగంలోకి దిగి సీన్ మార్చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాళ్లు మాట్లాడిన ప్రతిసారి వైసీపీ నేతల గుండెల్లో దడ పుడుతోంది. అక్క చెల్లెళ్లు మాట్లాడుతున్న మాటలకు, ప్రజలకు వివరిస్తున్న విషయాలకు వైసీపీలో భయం పట్టుకుంది. వివేక హత్య కేసును సీబీఐ విచారణ చేసింది, ఛార్జిషీటు కూడా ఫైల్ చేసింది. గత 5 ఏళ్లలో దీని గురించి చాలామంది మాట్లాడారు. ఎవరైతే కేసు పెట్టారో వారి మద్దతుదారులు కూడా చాలా రకాలుగా మాట్లాడారు. 5 ఏళ్లుగా ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. గత కొద్ది కాలంగా దీనిపై వైఎస్ వివేక కుమార్తె సునీత అదే పనిగా మాట్లాడుతూ వస్తోంది. దీంతో వివేక హత్య విషయం ఎన్నికల్లో మాట్లాడకూడదని కోర్టు ఆర్డర్ ఇవ్వడం గమనించదగ్గ విషయంగా చూడొచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అవినాష్ రెడ్డి కోర్టుకు వెళ్లి మరీ ఈ ఆర్డర్ తెచ్చుకున్నారు, ఇక్కడే సగం ఓడినట్లు సునీత అంటోంది. ఏది ఏమైనా షర్మిల సునీత దెబ్బకు వైసీపీకి చుక్కలు కనబడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒకపక్క జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై షర్మిల విరుచుకుపడుతుంటే, మరోవైపు తన తండ్రి వివేకానందరెడ్డి హత్యలో వైసీపీ నేతల ప్రమేయంపై సునీత ఆరోపణలు గుప్పిస్తోంది. ఈసారి జగన్ను ఇంటిపోరు ఎటువైపు తీసుకువెళ్లనుందో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.